నేడు ఏలూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలను 5 జోన్లుగా విభజించారు చంద్రబాబు. ప్రతి జోన్లో వేర్వేరుగా మీటింగ్లు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటి కార్యక్రమం ఏలూరులో నిర్వహించనున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని 35 నియోజకవర్గాల టీడీపీ నేతలు కార్యకర్తలు ఈ మీటింగ్లో పాల్గొనున్నారు. ఏలూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, గుడ్ మార్నింగ్ బలరాం. మరి కాసేపట్లో ఏలూరు నియోజకవర్గానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేరుకొని ఉన్నారు. ఇదే క్రమంలో రాష్ట్రానికి ప్రజల నుండి అనూహ్య స్పందన వచ్చిందని చెప్పి టీడీపీ చెప్తున్నారు. ఇందులో భాగంగా చంద్రబాబు నాయుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాలని జోన్లుగా విభజించారు. ఈ జోనల్ సిస్టమ్ కి సంబంధించి ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాలు జోన్ 2 గా విభజించారు. ఇందులో మొత్తం 35 నియోజకవర్గాలకు సంబంధించి ఈ రోజు ఏలూరు జాతీయ రహదారి వద్ద పక్కన ఉన్నటువంటి ఒక ప్రైవేట్ స్థలంలో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి చంద్రబాబు నాయుడు హాజరవడంతో పాటుగా ఈ 35 నియోజకవర్గాలకు సంబంధించి వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రతినిధులు అంటే నియోజకవర్గ ఇన్ఛార్జ్తో పాటుగా ముఖ్య నేతలు హాజరవుతారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఓట్ బ్యాంక్ గా మార్చుకునేందుకు అనుసరించాలన్న వ్యూహాలతో ప్రధానంగా చర్చ జరుగుతుందని చెప్తున్నారు. అట్లాగే చంద్రబాబు నాయుడు ఈ విజయం కర్మరా రాష్ట్రానికి దీంతో ఇందులో పాటు బాగా ముఖ్య నాయకులను టీడీపీ పార్టీలోకి ఏ విధంగా తీసుకోవాలి, అట్లాగే నియోజకవర్గ స్థాయిలో టీడీపీ నేతల సమస్యల మీద కూడా చంద్రబాబుతో కార్యకర్తల ముఖాముఖి మాట్లాడే అవకాశం ఉంటుందని టీడీపీ నేతలు చెప్పే పరిస్థితి అయితే ఇప్పుడు ఉన్నాయి. బలరాం, రైట్, థ్యాంక్ యూ సాగర్.